हेलो एवरीवन, नमस्ते। ना पेर प्रमीला एंड वेलकम टू माय चैनल। वीडियो लो बीट्स बीट्स अनेवी अंटे पूसल अंडी। पूसल अनेवी एला लोड चेयाली, नॉर्मल आरी वर्क नीडिल यूज चेसानदी चूदा। सो फर्स्ट ऑफ ऑल मनम दीनिकी तीसुकोवाल्सिन एंटंटे कॉटन थ्रेड। फर्स्ट मीरु प्राक्टिस सेक्शन लो उन्नप्पुडैते कॉटन थ्रेड यूज चेयंडी। अंड मीरु इंका प्राक्टिस बागा वच्चेसिंदि कॉटन थ्रेड तो अनुकुन्न तर्वात, మంచిగా కాటన్ థ్రెడ్తో వచ్చేసింది అనుకున్న తర్వాత జరీ థ్రెడ్ని యూస్ చేయండి। ఆల్రెడీ క్లాస్ 3లో జరీ థ్రెడ్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా మీకు। జరీ థ్రెడ్ని యూస్ చేయడం వల్ల ఈ గోల్డ్కి ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కలిసి షైనింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట। ఓకే, ప్రెజెంట్ అయితే మనం ఈ క్లాస్లో కాటన్ థ్రెడ్ యూస్ చేసి బీడ్స్ ఎలా లోడ్ చేయాలో చెప్తాం। ఓకే, కాటన్ థ్రెడ్ యూస్ చేసుకున్నప్పుడు స్ట్రాంగ్నెస్ చూసుకోవాలండి, అంటే కొంచెం గట్టిగా ఉందో లేదా అనేది। ओके, చూసుకున్న తర్వాత సింగిల్ లైన్ ఒక పొర తీసుకుంటున్నాను నేను దారాన్ని। ఓకే, హోల్డ్ చేసే పొజిషన్ ని ఆల్రెడీ క్లాస్ 1 వీడియోలో చెప్పాను, క్లాస్ 2 వీడియోలో చెప్పాను కదా। హోల్డ్ చేసే పొజిషన్ ఇలా పెట్టుకోవాలి, టూ స్ట్రింగ్స్ వచ్చేసేలాగా। ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ డ్రా ఎక్కడ వేయాలనుకుంటున్నాం బీడ్స్ అనేవి చూసుకోండి। ప్రెజెంట్ అయితే మనం ఈ లైన్ లో బీడ్స్ వేయాలనుకుంటున్నాం, ఈ లైన్ లో బీడ్స్ వేయాలనుకుంటున్నాం। सो ఒక లైన్ డ్రా చేసుకోండి, ఈ థ్రెడ్ ని హోల్డ్ చేసుకొని ఎక్కడ బిట్స్ డ్రా వేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ లో మన లెఫ్ట్ హ్యాండ్ ని ప్లేస్ చేయండి। ప్లేస్ చేశాక ఈ నీడిల్ పొజిషన్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట, అంటే ఈ నీడిల్ హుక్ ఉంది కదా, హుక్ అనేది మన సైడ్ ఉండాలి। సో ఇలా దారాన్ని తీయాలి, తీసిన తర్వాత ఈ నీడిల్స్ ని సారీ ఈ బీడ్స్ ని మన నీడిల్ లోకి ఎక్కించాలి। ఎక్కించిన తర్వాత ఈ దారం ఎండిని పట్టుకోవాలండి। ఓకే, బీడ్ ని తీసుకొని ఈ హుక్ కి ఈ హుక్ లోకి బీడ్ అనేది లోడ్ చేయాలి, ఈ దారం లోకి బీడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలండి। ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒక చైన్ ని వేసేసాలన్నమాట। ఆ చైన్ వేసేసాక ఇది కొంచెం పైకి లాక్కొని హోల్డ్ చేసి పట్టుకోవాలి। నెక్స్ట్ ఇంకొక బీడ్ని మన నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఈ చైన్ హోల్డ్ చేసుకొని అలా ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక చైన్ వేయాలి। సేమ్ అదే ప్రాసెస్ని మరలా మరలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట। చూడండి, ఇక్కడ బీడ్స్ దగ్గరికి దూరంకి అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే మనం వేసే చైన్ అనేది చిన్నగా వేస్తున్నామా పెద్దగా వేస్తున్నామా అన్న దాన్ని బట్టి బీడ్స్ అనేవి దగ్గరగా దూరంగా వస్తాయన్నమాట। ఇక్కడ చూడండి, నేను ఇలా వేస్తున్నాను। ఓకే ఓకే, ఇలా మనం చైన్ స్టిచ్ అనేది స్ట్రైట్ గా వేసుకున్నాం, అదే బీడ్స్ అనేవి స్ట్రైట్ గా వేసుకున్నాం। ఇప్పుడు నేను ఇవే బీడ్స్ ని ఒక కర్వ్ మోషన్ లో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, అంటే వంపులుగా వేస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం। ఇక్కడ చూసారా, ఇలా ఒక ఎస్ ని డ్రా చేశాను రివర్స్ లో। ఇప్పుడు ఈ షేప్ మాదిరిగా బీడ్స్ ఎలా వేయాలో చూపిస్తాం। ఓకే, అంతేనండి। ఇలా మనం ఏ ఏ లైన్స్లో కావాలో ఆ లైన్స్లో అనేది, ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అనేది బీడ్స్ని లోడ్ చేసేసుకోవడమే। ఓకే, వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, అండ్ నచ్చడమే కాకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది। ఓకే, బాయ్।